नमस्कार वेलकम टू एवन टीवी न्यूज़ అనంతపురం జిల్లా రాయదుర్గం బల్లారి ప్రధాన రహదారిపై కాదలూరు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. బల్లారిలో సమీప బంధువు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో అదుపు తప్పి కాదలూరు సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఎన్నప్ప చేయి విరిగింది. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ నాగరాజుకు కొల్లమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రుల్లో ఎన్నప్ప ఆటో డ్రైవర్ నాగర్లను బల్లారి విమ్స్కి తరలించారు. గాయపడిన వారిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డి హరేహల పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు. ये ब्रदर को के बात करोगे तो